పాఠ్య పుస్తకాలని మార్చాల్సిన సందర్భం వచ్చింది అక్బర్ గొప్పోడు బాబర్ గొప్పోడు వాడు ఉంచుకున్న వాళ్ళల్లో ఒక అమ్మాయి హిందువు అమ్మాయిని బురకా వేసుకోమన్నాడు లేకపోతే మతం మార్పించాడు కానీ తన దేవుణ్ణి పూజించుకోవడానికి ఇంట్లో పర్మిషన్ ఇచ్చాడు లాంటివి రాసుకొచ్చారు నిజంగా ఈ దేశం మీదకి దండయాత్రలు చేసినటువంటి వాళ్ళు ఉన్న అమ్మాయిని చెరబడితే అందులో ఒక అమ్మాయికి ఇట్లాగా సహకరించాడు అని రాయడం అంటే అది సెక్యులరిజమా లేకపోతే గనక ఈ దేశపు ప్రజల్ని దానికి అలవాటు చేయడమా అన్నది అర్థం కానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి చివరికి ఇక్కడ ఉన్నటువంటి వీధులకి ఊళ్ళకి పేర్లు పెట్టి బాబర్ కట్టడం అదే బాబర్ రోడ్డు అక్బర్ రోడ్డు లాంటివి పెట్టారంటే మన దేశాన్ని నాశనం చేసినటువంటి వాడు ఇలాగ పెట్టినటువంటి వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళని పొడిచేసి వాళ్ళ ఇంటి ముందు ఆ బోర్డు పెట్టాలన్నమాట పొడిచినోడి ఇంటి పేరు ఒప్పుకుంటాడు ఎవడైనా మన ఇంటి పక్కనోడు మన మీదకి ఒకసారి ఏయి అంటేనే వాడి మీద కొట్టడానికి వెళ్ళిపోతామే అట్లాగే కాకుండా మన తాతమ్మలు లాంటి వాళ్ళని చంపేసి ఆ చంపినటువంటి వాడి ఇంటి వాడి పేరునే తీసుకొచ్చి మన రోడ్లకే పెడుతూ ఉంటే దాన్ని గొప్పగా చెప్పుకుంటూ అది మారిస్తే దేశానికి ఏదో అయిపోతుందని చెప్పినటువంటి విచిత్రమైనటువంటి జబ్బులతో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలలో భారతదేశ చరిత్ర కూడా పంతొమ్మిది వందల నలభై ఏడులోనే మొత్తం అన్ని రాష్ట్రాలు ఇప్పుడున్నటువంటి రాష్ట్రాలని భారత భూభాగంలో లేవు ఆ తర్వాత కూడా అంతకుముందు మనల్ని పరిపాలించినటువంటి ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ పరిపాలనలో మరికొన్ని కొంతకాలం పాటు సాగినాయి ఈ విషయం ఎందుకు సాగినాయి ఎలా భారతదేశంలో కలిసినాయి అని రాసినోడు చెప్పినోడు లేడు పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో స్వతంత్రం వస్తే యాభైలో గణతంత్ర సార్వభౌమత్వం తెచ్చుకున్నాం ఏది జనవరి ఇరవై ఆరున అయితే పంతొమ్మిది వందల అరవై రెండు దాకా పోర్చుగీస్ దాష్టికంలోనే గోవా డయ్యూడామన్ నగర్ హవేలీ ఉన్నాయి ఇది ఎందుకు ఉన్నాయి ఎవరు రాయలేదు అసలు పాఠ్యపుస్తకాల్లో ఎప్పుడు అది మారింది జవహర్లాల్ నెహ్రూ ఎందుకని ఏ రోజున కూడా వాటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు జరగలేదు ఏ ఏ విధమైనటువంటి రూట్లో వదిలేశారు నేపాల్ని ఎందుకు వదిలేశాం అలాగే భారతదేశానికి ఐక్యరాతలు ఇస్తామన్న సభ్యత్వం ఎందుకు వదిలేశాం బెలూచిస్తాన్ కలుస్తానంటే ఎందుకు వదిలేసాం లేకపోతే గనక గిల్గిడ్బల్టిస్తాన్ కలుస్తానంటే ఎందుకు వదిలేసాం నేపాల్ కలుస్తానంటే ఎందుకు వదిలేసాం ఇవన్నీ కూడా చరిత్ర పుస్తకాలలో రాయకపోతే భవిష్యత్ తరాలు అబద్ధాల పునాదుల మీదనే బ్రతకాల్సి వస్తుంది